శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు స్పెషల్ టాపిక్ అండ్ స్పెషల్ వ్యక్తి గురించి తెలుసుకుందాం. సినీ కార్మిక పక్షపాతి, దానశీలి, విలక్షణ మనస్తత్వం, మూర్తి భవించిన మానవత్వం, సినీ కార్మిక పక్షపాతం విరసి మాందాడి ప్రభాకర్ రెడ్డి గారు. వివరాల్లోకి వెళ్తే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి వాస్తవ్యుడు మాందాడి లక్ష్మారెడ్డి. కౌసల్యాదేవి దంపతులకు రెండో సంతానం ప్రభాకర్ రెడ్డి. అక్టోబర్ 8, 1935 జన్మించాడు. వీరిది భూస్వామ్య కుటుంబం. మాందాడి లక్ష్మారెడ్డి గారు తుంగతుర్తి చుట్టుపక్కల 40 గ్రామాలకు దొర. వీరికి 5 అబ్బాయిలు 4 అమ్మాయిలు. ప్రభాకర్ రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం తుంగతుర్తిలోనే కొనసాగింది. తర్వాత హైదరాబాద్ సిటీ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి 1955 నుంచి 1960 మధ్యకాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యను పూర్తి చేశారు. పాఠశాల స్థాయి నుండి ప్రభాకర్ రెడ్డికి విద్య, రాజకీయాల మీద, రంగస్థల నాటకం మీద, బుర్రకథలు చెప్పడం మీద ఆసక్తి ఉండేది. అట్లా గుమ్ములూరి శాస్త్రి దర్శకత్వంలో రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన చాణిత్య చక్రగుప్త నాటకంలో సెల్యూపాస్గా నటన ప్రదర్శించి పలువురి ప్రశంసలు అందుకున్నాడు. తర్వాత అదే నాటకం వివిధ ప్రాంతాల్లో ప్రదర్శిస్తే అదే ప్రాంతంలో నటించిన అందరి మెప్పులను సంపాదించుకున్నాడు. గుత్త రామినాయుడు 1960లో దర్శకత్వం వహించిన చివరకు మిగిలేది సినిమా ద్వారా చిత్రరంగ ప్రవేశం చేశాడు. ఆ సినిమాలో మానసిక వైద్యుని పాత్ర పోషించిన హౌస్ సర్జన్గా ఉన్నప్పుడే నటుడిగా అవకాశం వచ్చింది. ఈ సినిమా కొంతకాలం డాక్టర్గా ప్రాక్టీస్ చేసినప్పటికీ అవకాశాలు రావడంతో మద్రాసు వెళ్లిపోయాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రవృత్తిని వృత్తిగా మలుచుకొని నటనతోనే తన జీవితకాలం కొనసాగాడు. ప్రభాకర్ రెడ్డిలో కథానాయకుడికి లక్షణాలు సంపూర్ణంగా ఉన్నప్పటికీ ప్రతినాయకుడిగానే స్థిరపడిపోయాడు. దుర్మార్గుడైన ప్రతినాయకుడిగా పాత్రలకు ప్రాణం పోయడమే కాదు, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. 1960-91 మధ్యకాలంలో నటుడిగా పరంపర కొనసాగించిన 1960లో చివరకు మిగిలేది సినిమా నుండి 1991 అల్లూరు దిద్దిన కాపురం సినిమా వరకు రకరకాల పాత్రలను పోషించి సాంఘిక, జానపద, పౌరాణిక, జేమ్స్ బాండ్ పాత్రల్లో మెప్పించారు. వీరు మొత్తం 472 సినిమాల్లో నటించారు. మద్రాసు నుండి హైదరాబాద్కు పరిశ్రమ. 1990లో మద్రాసులో ఉన్న తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్కు తరలించడంలో విశేషంగా కృషి చేశారు. 600 కోట్ల ఆస్తిని చిత్రపురకాలని. తెలుగు సినిమా పరిశ్రమ మద్రాసు నుండి హైదరాబాద్ తరలించిన తర్వాత పేద సినీ కళాకారులకు, కార్మికులకు సొంత ఇల్లు కల్పించాలన్న సంకల్పంతో హైదరాబాద్ మడికొండలో తన సొంత 10 ఎకరాల పొలం దానంగా ఇచ్చారు. కళాకారుల కోసం నిర్మించిన కాలనీనే ఇప్పుడు చెప్పుకుంటున్న డాక్టర్ ప్రభాకర్ రెడ్డి చలన చిత్ర కార్మిక చిత్రపురకాలని. ప్రస్తుతం ఈ భూమి విలువ 600 కోట్లు. ప్రభాకర్ రెడ్డి కారణంగానే ఇప్పుడు 5000 మంది కార్మికులంతా సంతిళ్లలో ఉంటున్నారు. ప్రభాకర్ రెడ్డి మంచి రచయితగా విజయం సాధించారు. వీరు కథ అందించిన పడమటి కాపురం సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా 1972 అవార్డు అందుకుంది. 21 తెలుగు సినిమా కథలను అందించాడు. 1987లో మండలాధీశుడు, 1988లో ప్రచండ భారతం, 1989లో గంటిపేట రహస్యం, 1996లో కామ్రేడ్ వంటి చిత్రాలు నిర్మించారు. 1983లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ సాంఘిక చిత్ర పరిశ్రమ రెండుగా చీలిపోయింది. ఒక వర్గం ఎన్టీ రామారావుకి అనుకూలంగా ఉంటే మరొక వర్గం ఎన్టీ రామారావుకి ప్రతికూలంగా పనిచేస్తుంది. ప్రభాకర్ రెడ్డి ప్రతికూల వర్గాల్లో కొనసాగాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఎన్టీఆర్ వ్యవహార శైలిపై మీద ఎదురుదాడిగా తీసిన రాజకీయ వ్యంగ్యంగ చిత్రాలుగా పేర్కొనవచ్చు. నిర్మాతగా జయప్రద పిక్చర్స్ను స్థాపించి పలు చిత్రాలను నిర్మించారు. సూపర్ స్టార్ కృష్ణతో కలిసి పలు సినిమాలను నిర్మాతగా నిర్మాణ భాగస్వామ్యం వహించారు. మొత్తం 27 చిత్రాలను నిర్మించారు. పడమటి కాపురం, నాకు స్వతంత్రం వచ్చింది, భూమి కోసం, శ్రీరామచంద్రుడు అనే చిత్రాల ద్వారా జయసుధను, గణేష్ గారిని మరియు జయప్రదను మరియు వెన్నెల కంటిని తెలుగు తెరకు ప్రభాకర్ రెడ్డి గారే పరిచయం చేశారు. ప్రభాకర్ రెడ్డి గారు అమ్మవారి భక్తుడు. గాంధీ పుట్టిన దేశం, పల్లె పిలిచింది చిత్రం మరియు యువతరం మరియు గృహప్రవేశం చిన్న కొడలు, ఈ 5 సినిమాలు నంది అవార్డులను వరించాయి.
ప్రభాకర్ రెడ్డి భార్య సంయుక్త మంచి అభిరుచి కలిగిన ఉత్తమ గృహిణి భర్తకు అన్ని విధాలుగా సహకరించి కథలు డిస్కషన్ చేయడంలోను వివిధ భాష చిత్రాలు చూసి ఆ పాత్రలను గురించి చర్చించడంలోను భర్త నటించిన పలు సినిమాల్లో నటీ నటులకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడంలోను తనవైన సహాయ సహకారం అందించింది ఈ దంపతులకు నలుగురు ఆడపిల్లలు గంగ శైలజ లక్ష్మి విశాలాక్షి గ్రామదేవత గంగమ్మ తల్లి పేరు మీదుగా పెద్ద కూతురు గంగ పేరు పెట్టి మిగతా కూతుర్ల పేర్లు కూడా అమ్మవారిని ఉద్దేశించి పెట్టినవే కోట్ల రూపాయల విలువైన సొంత భూమిని పరిశ్రమనే నమ్ముకొని పనిచేస్తున్న పేదల కోసం గొప్ప హృదయంతో ఇచ్చిన ప్రభాకర్ రెడ్డి మానవీయతకు కృతజ్ఞతగా చిత్రపురికాలనే ప్రభాకర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కుటుంబ సభ్యులు సమక్షంలో విగ్రహావిష్కరణ చేశారు నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా రచయితగా తెలుగు సినిమా రంగానికి తనవైన సేవల్ని అందించిన మాందాడి ప్రభాకర్ రెడ్డి గారు సినిమాలో విలన్ కావచ్చు కానీ నిజ జీవితంలో మాత్రం హీరోగా మిగిలిపోతూ 1997 నవంబర్ 26న తన 62వ ఏట అకస్మాత్తుగా కాలధర్మం పొందాడు వారి భౌతికంగా లేకపోయినప్పటికీ వారి సేవలు చిరస్మరణీయమైనవి తెలుగు సినిమా వర్ధిల్లినంతకాలం చిత్రపురిలో వారి పేరు వినిపిస్తూనే ఉంటుంది ఇట్లు మీ శివసాయి గ్రూప్స్ థ్యాంక్ యూ టు ఆల్ నేను మీ దివ్య కిరణ్ సో విన్నారు కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్